వైసీపీ నేతలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో 3.16 లక్షల ఇళ్లను కట్టి 2.62 లక్షల ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్దంగా ఉంచామని చెప్పారు. ప్రతి ఇంటి పేదలకు 5 లక్షలు ఇస్తానని, ప్రతి ఏటా 5 లక్షల ఇళ్లను కడతానని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ హామీ ఇచ్చిన మేరకు ఈ 3 ఏళ్లలో 15 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 5 ఇళ్లను మాత్రమే నిర్మించారని మండిపడ్డారు. పేదలకు సెంటు భూమి పథకం మొత్తం అవినీతి అని అచ్చెన్ నాయుడు విమర్శించారు. ఈ పథకంలో వైసీపీ ఎమ్మెల్యేలు 5,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో భూములు ఇచ్చారని అన్నారు. పేదలు ఇళ్లను కట్టుకోలేనంతగా ఇసుక సిమెంట్ ధరలను పెంచారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడ్డారని మాట్లాడిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గృహ నిర్మాణపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఎన్నిళ్ళు కట్టాడని. చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ దగ్గరే రికార్డు ఉంది, 3,16,000 ఇళ్ళు ప్రారంభించాం. అందులో 90-95% 2,62,000 ఇళ్ళు పూర్తయ్యాయి. మీకు సమయం ఉంటే మీరెళ్ళి రిబ్బన్ కట్ చేసి పేదవాళ్ళకి అందులో నివాసం ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఇళ్ళు 2,62,000 ఉన్నాయి. ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఇల్లు కూడా మీరు పేదవాడికి ఇవ్వడానికి మీకు చేతులు రాలేనటువంటి పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇంత కక్ష? ఎందుకు పేదవాడి మీద మీకింత కక్ష అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు కట్టలేదే, మీరు కట్టకపోయినా పర్వాలేదు, కట్టినటువంటి ఇల్లు కూడా పేదవాడికి అందించలేని దౌర్భాగ్యమైనటువంటి